హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జాను అండ్ మధు ఎప్పటిలాగే మీకు ఎంతో యూస్ఫుల్ వీడియోతో వచ్చానండి ఈ ఆకులను యూజ్ చేసి తయారు చేసినటువంటి హెయిర్ ఆయిల్ని మీరు కనుక మీ తలకి అట్లీస్ట్ వీక్లీ 3 times అయినా అప్లై చేసుకుని హెడ్ బాత్ చేసినట్లయితే మీ హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది అలాగే హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా కంట్రోల్ అవుతుంది సో నేను చెప్పే టిప్స్ని ఫాలో అవుతూ మీరు కూడా ఈ హెయిర్ ఆయిల్ ఇంట్లో ట్రై చేయండి ఇది మంచిగా మీకు రిజల్ట్ చూపిస్తుందండి సో 1 month యూజ్ చేసిన తర్వాత మీకు ఎంత మంచి రిజల్ట్ వచ్చిందనేది మీరే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారనమాట సో తప్పకుండా నేను చెప్పే టిప్స్ని ఫాలో అవుతూ మీరు ఈ హెయిర్ ఆయిల్ని తయారు చేసుకొని యూజ్ చేయండి ఈ ఆకులని ఇంగ్లీష్లో బ్రింగ్ రాజ్ అంటారు అలాగే తెలుగులో గుంట గలగర అంటారనమాట ఇవి పొలాల గట్ల మీద ఎక్కువగా దొరుకుతాయండి బట్ మనకి కొంచెం సిటీస్లో ఉండే వాళ్ళకి ఇవి దొరకవు కాబట్టి ఈ లీవ్స్ అనేవి మనకి ఆయుర్వేదం షాప్స్లో అలాగే పచారీ షాప్స్లో ఎండబెట్టిన పౌడర్ దొరుకుతుంది సో మీరు ఆ పౌడర్ని తీసుకొచ్చుకొని యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఫస్ట్ కొబ్బరి నూనెని తీసుకుంటున్నాను మీరు ఈ కొబ్బరి నూనె ప్లేస్లో నువ్వుల నూనెని కూడా యూజ్ చేయొచ్చు హెయిర్కి అప్లై చేసుకునే వాళ్ళు సో ముందుగా కొబ్బరి నూనెని నేను 1 cup తీసుకుంటున్నాను ఇది మనం తయారు చేసుకునేది కాదండి షాప్లో హోల్సేల్ షాప్లో తీసుకున్నది సో అందుకే కొంచెం కలర్ అనేది గోల్డ్ కలర్లో ఉందన్నమాట సో ఫస్ట్ ఈ ఆయిల్ని తీసుకొని గోరువెచ్చగా అయ్యే వరకు మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ ఆయిల్ని మనము ప్రిపేర్ చేసుకోవాలి అలాగే ఈ గుంటగలగరాకుని నీడలో ఆరబెట్టుకోవాలండి 3 days శుభ్రంగా ఇది దానిలో ఉన్న పసరంతా టైట్గా అయిపోయి మంచిగా తయారవుతుంది అది ఎండలో పెట్టారంటే ఎండిపోతుంది అన్నమాట దానిలో ఉన్నటువంటి క్వాలిటీస్ అన్నీ మిస్ అవుతాయి సో నీడలో ఆరబెట్టుకోవాలి 4 days తర్వాత ఇలా తయారైన ఆకుని గోరువెచ్చగా అయిన నూనెలో వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లోనే దీన్ని మెల్లగా మరిగించాలండి అప్పుడు ఈ ఆకుల్లో ఉన్న సారము గుణాలన్నీ ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకొని ఒక మంచి హెయిర్ ఆయిల్గా హెయిర్ గ్రోతింగ్ ఆయిల్గా యూజ్ అవుతుంది సో దీన్ని తప్పకుండా ట్రై చేయండి ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళు ఎన్ని ఆయిల్స్ యూజ్ చేసినా మనకి రిజల్ట్ మంచిగా లేదు అనేవాళ్ళు ఈ హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని ట్రై చేయండి డెఫినెట్గా 1 month మాత్రం కంటిన్యూగా యూజ్ చేయండి 1 month మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది హెయిర్ అనేది మంచిగా పెరగడంతో పాటు హెయిర్ ఫాల్ అనేది బాగా కంట్రోల్ అయిపోతుంది అన్నమాట చూసారా ఎలా నొరగ వస్తుందో అదే మనం పచ్చి ఆకును కనుక వేసినట్లయితే అది చిటపట అంటూ ఆయిల్ సరిగ్గా తయారవ్వదన్నమాట సో నీడలు ఆరబెట్టుకొని 3 days తర్వాత ఇలా వేసుకోండి ఇలాగా మరిగించేటప్పుడు దీనిలోనికి నేను ఇంకొకటి చెప్తానండి ఇది ఇంతవరకు ఎవరు చెప్పి ఉండకపోవచ్చు ఒకవేళ చెప్పినా కానీ ఈ ప్రాసెస్లో చెప్పు ఉండకపోవచ్చు ఈ హెయిర్ ఆయిల్లో ఇంకొకటి మెయిన్గా యూజ్ చేసేది బంతిపువ్వు అండి ఏంటి నూనెలో బంతిపువ్వు వేస్తున్నారు ఏ చెప్పినా చూసేస్తామనా ఇలా అనుకోవద్దు ఇది ఆయుర్వేదాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా కనుక ఒకసారి మీరు ఆయుర్వేదం టిప్స్లో విన్నట్లయితే బంతి పువ్వు రెమ్మలతో తయారు చేసుకున్న నూనెని యూజ్ చేయడం వల్ల హెయిర్ అనేది మంచిగా గ్రో అవుతుంది అని చెప్పి చెప్తారు సో ఈ బంతి పువ్వుని కూడా వేసుకొని తయారు చేసుకోండి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది నేను యూజ్ చేసి రిజల్ట్ మంచిగా ఉన్నదే మీకు చూపిస్తున్నాను అన్నమాట ఒక కప్పే కాబట్టి ఒక పువ్వు సరిపోతుంది మీరు తీసుకునే ఆయిల్ని బట్టి ఎక్కువ పువ్వులని ఇది కూడా 2 days నీడలో ఆరబెట్టినది మనం దేవుడికి పెట్టినప్పుడు పక్కన పెడతాం కదా దేవుడికి పెట్టిన తర్వాత వడబడిపోయినవి ఆ పువ్వును వేసుకుంటే సరిపోతుంది అలాగే కరివేపాకు యూజ్ చేయడం వల్ల హెయిర్ అనేది మంచిగా సిల్కీగా షైనీగా ఉంటుందని మనందరికీ తెలుసు కదా సో ఈ కరివేపాకుని యాడ్ చేసుకుందాం చూసారా కరివేపాకు పచ్చిదవటం వల్ల ఎలా చిటపటలాడిందో సో ఆయిల్ అంతా పాడవుతూ అలా అవ్వకూడదని మనం ఇలాగా ఈ బ్రింగ్రాజ్ని అలాగే బంతిపువ్వు రెమ్మలని ఆరపెట్టుకొని నీడలో ఇలా వేసుకున్నామన్నమాట అలాగే దానిలో ఉన్న సారం కూడా చక్కగా ఆయిల్ అబ్జర్వ్ చేసుకొని మంచి హెయిర్ ఆయిల్ తయారవుతుంది సో 10 minutes మనము మీడియం ఫ్లేమ్లో మరిగించిన తర్వాత ఇలా తయారవుతుందండి మంచిగా ఆయిల్ గ్రీన్ కలర్ టు లైట్ ఎల్లో కలర్లోకి చేంజ్ అవుతుంది ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత దీన్ని వడకట్టుకుందాం ఎయిర్ ఫాల్ ఎక్కువగా అవుతున్న వాళ్ళు
ఎంత ఏమి యూజ్ చేసినా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వట్లేదు అనుకునే వాళ్ళు ఇది ఒక 1 వీక్ ట్రై చేయండి. 1 వీక్లో మీకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోతుంది. 1 మంత్ ట్రై చేయండి, హెయిర్ అనేది మంచిగా గ్రో అవుతుంది. ఇప్పుడు దీనిలోనికి ముద్ద కర్పూరం అండి. ముద్ద కర్పూరాన్ని యూజ్ చేసే దేనికంటే హెడ్ అనేది హీట్ని ఈ ముద్ద కర్పూరం తగ్గిస్తుందన్నమాట. మన హెడ్ని చల్లపరుస్తుంది. ఈ ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు తలంతా చల్లగా, మనం నవరత్న ఆయిల్స్ ఇవి యూజ్ చేస్తాం చూడండి, సో అవి యూజ్ చేసేటప్పుడు ఎంత చల్లగా కూల్గా అనిపిస్తుందో అంత కూల్గా అనిపిస్తుంది. నేను దీన్ని ఒక 1/2 స్పూన్ వరకు తీసుకొని ఇట్లా చేత్తోనే నలుపుకుంటే మెత్తగా పౌడర్ అవుతుంది. ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు దీన్ని యాడ్ చేసుకొని జస్ట్ ఒక్కసారి మిక్స్ చేస్తే చాలండి, చక్కగా మిక్స్ అయిపోతుంది. ఇలా తయారు చేసుకున్న ఈ ఆయిల్ని వర్కింగ్ ఉమెన్స్ కానీ లేకపోతే కాలేజెస్కి వెళ్ళే పిల్లలు కానీ హెయిర్ అంతా అప్లై చేసుకొని రెడీ అయ్యి వెళ్తే జిడ్డు గారుతుంది ఫేస్ అనుకుంటారు కదా, సో ఆ ప్రాబ్లం ఏమీ లేకుండా నైట్ అప్లై చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ హెడ్ వాష్ చేసేయండి. హెయిర్ కూడా మంచిగా సిల్కీగా షైనీగా ఉంటుంది, మంచిగా హెయిర్ గ్లో అవుతుంది. సో ఈ గ్రోతింగ్ని ఇంప్రూవ్ చేసేటువంటి ఈ హెయిర్ ఆయిల్ని తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు నేను ఈ హెయిర్ ఆయిల్ అనేది చల్లబడిన తర్వాత ఇలా ఒక గాజు సీసాలో తీసుకొని స్టోర్ చేసుకుంటున్నానండి. మనం తయారు చేసుకున్న ఈ హెయిర్ ఆయిల్లో యూజ్ చేసినటువంటి బ్రింగ్రాజ్, కర్రీ లీవ్స్, అలాగే బంతి పువ్వు రెమ్మల వల్ల ఈ హెయిర్ ఆయిల్ అనేది చాలా మంచి రిజల్ట్ని ఇస్తుంది. సో ఆ రిజల్ట్ మీరు ఎప్పుడు పొందుతారు అంటే అట్లీస్ట్ హెడ్ బాత్కి 1 అవర్ ముందైనా దీన్ని అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకున్నట్లయితే, లేదంటే నైట్ పడుకునే ముందు దీన్ని బాగా హెడ్కి అప్లై చేసుకొని ఎర్లీ మార్నింగ్ గోరువెచ్చటి నీళ్ళతో తలస్నానం చేసినట్లయితే ఈ హెయిర్ ఆయిల్ అనేది మంచిగా యూజ్ అవుతుంది. మీ హెయిర్ మంచిగా గ్రో అవుతుంది, అలాగే హాయిగా నిద్ర కూడా పడుతుంది. మీ తలలో ఉన్నటువంటి వేడినంతా ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇంత మంచి హెయిర్ ఆయిల్ మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి, మీకు మంచి రిజల్ట్ ఇస్తుంది. మీకు మంచి రిజల్ట్ వచ్చినప్పుడు మీరు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో. ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో లైక్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.